యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు గ్రీకులు జ్ఞానము వెదకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఇదే మా వినాదం ఇదే సునాదం ఇదే మా అజెండా అజెండా అజెండాధ్వనివధ్వని హృదయాలలో విజయ విజయధ్వని జం ధ్వజం వినువారి వారి విజయ ధ్వజం వినువారి వారి విజయ ధ్వజం ధ్వని సిలువ ధ్వనివారి హృదయాలలో ప్రతిధ్వని స్వార్థ ధ్వజం సిలువ ధ్వజం ఇను వారి హృదయాలలో విజయధ్వజం వినగా వినగా కలుగులు హృదయాలలో విశ్వాసం వినగా వినగా

ఒక ప్రక్కన యూదులకు రాజు ఉన్నాడు ఆయన యహుర్షాపాద్ ఇంకొక ప్రక్కన ఇస్రాయేల్ పది గోత్రాలకు రాజు ఉన్నాడు ఆయన ఆహాబు ఒక రోజున షార్ట్ కట్లో చెప్పాలంటే ఇద్దరు కలుసుకున్నారు కాదు అనేటువంటి స్థలము ఒకప్పుడు ఇజ్రాయిల స్థలము సిరియా దేశాధినేత ఇజ్రాయేలుకు చెందిన స్థలాన్ని వాడు యుద్ధం చేసి జయించి ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్న దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని ఈ రాజులకు మనసులో ఉంది నిజమే ఈ పూట కూడా సనాతన కాలంలో కానీ ఇప్పుడు కానీ దేశం మీద దేశం యుద్ధం ప్రకటించటం ఈ దేశ భూభాగాన్ని వాడు ఆక్రమించటం లేక ఆక్రమించే ప్రయత్నం చేయటం ఆక్రమించుకున్నంతదంతా వాడు ఆక్రమించేసుకోవటం అవసరం అడ్డు వచ్చిన వాడిని చంపటం ఎలాగూ జరిగింది జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది మన్నీ మధ్యని పేపర్లో చైనావాడు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు అన్నది నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన భారతదేశానికి తొలి ప్రధాని ఆయన కాలంలో చైనావాడు కొంత ఆక్రమించుకున్నట్లుగా ఆ విషయం నెహ్రూ గారు బాధపడి ప్రపంచంలో వారికి చెప్పేది న్యాయమా అని ప్రాధీయపడిన దిగులు పడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఆ దిగులుతోనే అసలు నెహ్రూ గారు చనిపోయాడని కూడా అంటారు పెద్దలు దయచేసి వినండి పెరిలేరా అందుచేత అలనాడు ఆక్రమించుకున్న స్థలం చైనా వాడి చేతులు ఎప్పటికీ ఉంది మనవారు పాపం ఇటీవలే స్వరాజ్యాన్ని పొందారు కనుక ఆక్రమించుకునే ప్రయత్నము చేయకు మాది కూడా పెద్ద దేశం ప్రపంచంలో పాపులేషన్లో మొదటిది చైనా రెండవది భారతదేశం అక్కడ జనాభా మనది బహు జనాభా ఎవడో ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం సభ్యత కాదు కదా అందుచేత మీరు ఆలోచించండి ఇక్కడ అనుకుంటున్నారు ఈ లోపల మళ్ళా తిరిగి ఈ విషయంలో మన విజయం సాధిస్తామో ఓడిపోతామో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని అడిగే మేలు పొందేవారు ఎవరైనా ఉన్నారా ఉంటే వారిని పిలిపించండి అన్నాడు యూదుల రాజు వెంటనే ఇస్రాలు రాజు నాలుగు వందల మందిని పిలిపించాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాళ్ళు వెల బెల బెలమని చెప్పి వచ్చేసారు ఏం రాజా పిలిపించారు అంటే మేము రాముత్ర కాదు మీద యుద్ధానికి వెడుతున్నాము యూదుల్ రాజు నేను కలిసి మరి దేని మేము జయిస్తామా ఓడిపోతామా ప్రార్థన చేసి చెప్పాలి అని వీళ్ళు ఆ డ్యూటీ వారికి అప్పగించారు అప్పుడు ఈ నాలుగు వందల మంది ప్రార్థన చేయటం మొదలుపెట్టి దేవునితో కనెక్షన్ లేకుండా దేవుడు వారికి బయలుపరచకుండా అబద్ధాలు చెప్పారు ఏమని చెబుతున్నారు నువ్వు సత్యం కాబట్టి మనం కూడా సత్యవంతులముగా ఉండాలి ఆ సత్యవంతుని పలికే మాటలు నమ్మాలి అని నేను మీకు మనవి చేస్తాను మీరు ఎవరైనా అబద్ధాలు చెబుతున్నారా మానండి అసత్యాలు చెబుతున్నారా మానండి బ్రదర్ మానండి యు డోంట్ సే లైక్ దట్ యు డోంట్ సే లైక్ యూ డో నాట్ యూజ్ ద లై ను అబద్ధాన్ని ఉపయోగించవద్దు దేవునికి మహిమ కలుగునగాక యు ట్రూత్ విత్ సత్యమే ఇతరులతో చెప్పాలి ఈనాడు క్రిస్టియానిటీ అబద్ధ బోధకులమయం అసత్యాలు చెప్పేవారికి అనుకూలంగా తీయని బోధలు చెప్పేవారు దాన్ని మలచుకుంటున్నారు అది కుదరదు అలాగైతే మీరు నష్టపోతారు అందుకని ఈ గట్టి వాక్యాన్ని మీ ముందు నేను ఉంచుతున్నాను దయచేసి మీరు వినండి ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఒక ప్రక్కన యూదులకు రాజు ఉన్నాడు ఆయన ఆయనపాద్ ఇంకొక ప్రక్కన ఇస్రాయేల్ పది గోత్రాలకి రాజు ఉన్నాడు ఆయన ఆహాబు ఒక రోజున ఇద్దరు కలుసుకున్నారు కాదు అనేటువంటి స్థలము ఒకప్పుడు ఇజ్రాయిల స్థలము సిరియా దేశాధినేత ఇజ్రాయికు చెందిన స్థలాన్ని వాడు యుద్ధం చేసి జయించి ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్న దాన్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని ఈ రాజులకు మనసులో ఉంది నిజమే ఈ పూట కూడా సనాతన కాలంలో కానీ ఇప్పుడు కానీ దేశం మీద దేశం యుద్ధం ప్రకటించటం ఈ దేశ భూభాగాన్ని వాడు ఆక్రమించటం లేక ఆక్రమించే ప్రయత్నం చేయటం అవసరం అడ్డు వచ్చిన వాడిని చంపటం ఎలాగూ జరిగింది జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది మన్నీ మజ్జిని పేపర్లో చైనావాడు మన భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు అన్నది నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన భారతదేశానికి తొలి ప్రధాని ఆయన కాలంలో చైనావాడు కొంత ఆక్రమించుకున్నట్లుగా ఆ విషయం ఈయన బాధపడి నెహ్రూ గారు బాధపడి ప్రపంచంలో వారికి చెప్పింది న్యాయమా అని ప్రాధీయపడిన దిగులు పడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ఆ దిగులతోనే అసలు నెహ్రూ గారు చనిపోయాడని కూడా అంటారు పెద్దలు దయచేసి వినండి పెరిలేరా అందుచేత అలనాడు ఆక్రమించుకున్న స్థలం చైనా వాడి చేతులు ఎప్పటికీ ఉంది మనవారు పాపం ఇటీవలే స్వరాజ్యాన్ని పొందారు కనుక ఏమన్నారో తెలుసా ఆక్రమించుకున్నది నువ్వు తీసేసుకో కానీ ఇకను ఆక్రమించుకునే ప్రయత్నము చేయకు మాది కూడా పెద్ద దేశం ప్రపంచంలో పాపులేషన్లో మొదటిది చైనా రెండవది భారతదేశం ఎవడో ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం సభ్యత కాదు కదా అందుచేత మీరు ఆలోచించండి ఇక్కడ అనుకుంటున్నారు మన భూభాగాన్ని వారు ఆక్రమించుకున్నారే మనం ఇద్దరం కలిసి యుద్ధానికి పెడదాము వాణ్ణి జయించుదాము మన భూమిని మనం స్వాధీనము చేసుకుందాము అని వీళ్ళు ఆలోచించుకున్నారు అప్పుడు ఈ నాలుగు వందల మంది ప్రార్థన చేయటం మొదలుపెట్టి దేవునితో కనెక్షన్ లేకుండా దేవుడు వారికి బయలుపరచకుండా అబద్ధాలు చెప్పారు ఏమని చెబుతున్నారు నువ్వు గెలుస్తావా అంటున్నారు నువ్వు ఓడిపోవు అంటున్నారు వాళ్ళకు తోటి చెప్పానుగా ఇంకొకటి తయారయ్యారు ఆ టైములో ఆయన అంటాడు కదా రాజు వీళ్ళ మీద నాకు తృప్తి లేదు నమ్మకం లేదు వాస్తవాలు చెప్పే ప్రవక్తలు కావాలి ఒక్కడైనా చాలు అంట అప్పుడు ఒక ఆయన అంటాడు మీ కాయ అనే ప్రవక్త ఉన్నాడు అని యథార్థం చెబుతాడు ఎంతసేపు నా మీద ఏదో చెబుతున్నాడో నాకు కోపంగా ఉంది కానీ నిజమే చెబుతాడు అని అప్పుడు మీ కాయ అనే వ్యక్తిని పిలిపించారు పిలిపిస్తే వచ్చిన రోతు అంటున్నాడు నాలుగు వందలు ప్లస్ ఇంకొక నాలుగు వందల ఒక్క మంది నువ్వు గెలుస్తావని చెబుతున్నారు నువ్వు కూడా అదే చెప్పవా నువ్వు గెలుస్తావా నువ్వు చెప్ప మనం గిఫ్ట్లు ఇస్తారు బహుమతులు ఇస్తారు భోజనాలు పెడతారు మన దారిని మనం పోతాము ఇక తరువాత వాడు సస్తే మనకెందుకు బతికితే మనకెందుకు గెలిస్తే మనకెందుకు ఓడిపోతే మనకెందుకు మరి ఏదో ఏది మనం వెళ్ళిపోదాం నువ్వు మాత్రం గెలుస్తావని అని అందుకంటున్నాడు అంటున్నాడు నీకాయా నేను అబద్ధం చెప్పను రైజ్ దలా దేవుడు నాకు ఏది చెప్పమంటే అదే చెప్తా దేవుడు నాకు ఏది ఇస్తే అదే చెప్తా అనుకున్నారు సరే అయిపోయింది తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పాలి ఈయనంటాడు నిజమే చెప్తాను అని వాళ్ళంటారు అబద్ధం కూడా చెప్పాలయ్యా అని తర్వాత వాళ్ళు యుద్ధములకు బయలుదేరేటప్పుడు ఏం జరిగిందంటే అహాబురాజు అంటాడు నేను మారువేషం వేసుకుని వస్తాను మారువేషంలో ఉండి యుద్ధం చేస్తాను నువ్వు మామూలుగా ఉండి యుద్ధం చెయ్యి నేను ఎవరినూ గుర్తుపడితే నన్ను చంపేస్తాను నేను గుర్తు తెలియకుండా యుద్ధం చేస్తాను అంటాడు ఈ పది గోత్రాలకి రాజు యూదులకు రాజు యోషపాత అంటాడు సరే కానీ అంటాడు ఆ ఇస్రాయేల్కి రాసుకున్నటువంటి వాడు మారువేషం వేసుకొని ఒక సిపాయిలు ఒక సాధారణమైన వ్యక్తిలాగా దండులోనికి యుద్ధ భూమిలోకి వస్తాడు సరే యుద్ధం స్టార్ట్ అయిపోయింది అవతల యువతల వారే మొక్కల మొక్కలుగా నరికేసుకుంటున్నారు వారి వారి ప్రతాపాలను వారి వారి నైపుణ్యమును వారి వారి బలమును వారి వారి శక్తిని వారు బాగా ఉపయోగించుకుంటున్నారు అలాంటి టైంలో ఒక విషయం జరిగింది అదేంటంటే ప్రియులరా ఈ అహామరాజు మారువేషంలో వచ్చాడు కదా నీ యుద్ధం చేయ హర్షపాత నేను మారు చేస్తానులే నేను కానీ రాజునని తెలిసి ముందు నన్ను చుట్టేసి నన్ను చంపేస్తారు నన్ను నేను ప్రత్యక్షపరచుకోకుండా యుద్ధం చేస్తాను అని అంటాడు దయచేసి మీరు వినండి ఇలాగో జరుగుతూ ఉండగా చేస్తూ ఉండగా మారు ఉన్నటువంటి వ్యక్తి సకల విద్య అభ్యాసం వాడు రాసు కదా వాడు చేస్తూ ఉంటే ఈ లోపల ఆ సైన్యము ఈ హోర్షా పాతి ఇస్రాయిల్ రాజుని చుట్టేసేస్తా గొడవకి దిగుతా నువ్వు చెప్పు నువ్వు ఇస్రాయల్ పది గోత్ర రాజు అవునా కాదు నువ్వు చెప్పు నువ్వేంటి అంటే అప్పుడు ఈ హోర్షా పెద్ద కేక వేసి వీళ్ళు ఎక్కడ చంపేస్తారని అని పెద్ద కేక వేసి చెప్తాను నేను యూదులకు రాజుని యోధా బెన్యామినికి నేను పది గోత్రాలకి పన్నెండు గోత్రాలకి ఇప్పుడు నేను రాజుగా కాదు నాకు తెలియదు అంటే అక్కడ వాగ్వివాదం జరిగితే అప్పుడు సైనికులు యహోషపాతను గుర్తుపెట్టి ఈ ఇస్రాయల్ పది రాజు కాడరా ఈ చంపటం ఎందుకురా అని చెప్పి యహోషపాతులను చంపటం ఆగిపోయి మారువేషం వల్ల ఉన్న అహామును చంపటానికి వారు పూలుకున్నారు యుద్ధం ఘోరంగా జరుగుతుంది ఈ అహావరాచనేవాడు ఈటతో చేసిన కత్తితో చేసిన చాలా చాకస్యంగా చాలా నేర్పరిగా చేస్తున్నాడు యుద్ధం అలా జరుగుతూ జరుగుతూ యుద్ధం మంచి స్త్రీన్లో ఉండగా లేక ముమ్మరముగా ఉండగా ఎవడో వచ్చినగా చూచి చూడకుండా ఒక బాణాన్ని విసిరా ఆ బాణము మారువేషంలో ఉన్న ఆహాబుకి గుండెల్లో దిగిపోయింది దిగిపోతాడు పెద్ద కేక వేసి అంటాడు నాకు ప్రమాదం జరిగింది ఎవడో బాణం వచ్చి నన్ను తాకింది నేను చనిపోతున్నాను కాబట్టి యుద్ధం ఆపేసేయండి నన్ను సురక్షిత స్థలానికి తరలించండి నాకు ట్రీట్మెంట్ చేయించండి అని గగ్గోలు పెట్టేస్తున్నాడు రాసేటటువంటి సభ చూశారా అప్పుడికే వాళ్ళందరూ కూడా వచ్చి మా వ్యక్తిని రథంలో వేసుకొని ఆ రథాన్ని తోలుకు వెడుతూ ఉండగా తరువాత రథాన్ని కడిగేటప్పుడు రక్తము తెట్టగా కట్టిందట కుక్కల వాసనకు వచ్చి రక్తమును నాకాను శాపం ఉంది ఒక బీద వ్యక్తిని బాధ పెట్టాడు ఆస్తి కోసం అందుకని దేవునికి ఆ విషయం నచ్చక అంటాడు ఈ బీదవాని రక్తము కుక్కలు ఎక్కడ నాకానో నీ రక్తము కూడా కుక్కలు అక్కడ నాకు తాయి జాగ్రత్త అంటాడు దేవుడు అన్నట్లుగాని అర్ధరాత్రి వేళ మరి అక్కడ వాడు ఓడిపోయినప్పుడు ఆహామరాజు ఆ రథాన్ని కడిగేటప్పుడు తెల్లవార్లు రక్తం మడుగులు ఉన్నట్టుగా బైబిల్లో వ్రాయబడింది కుక్కలు వచ్చి ఆ రక్తములు త్రాగా ఒకసారి గమనించండి ఇక్కడ నేను మీకు చెప్పే సత్యం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు మీ కాయను నువ్వు కూడా అబద్ధం చెప్పు అంటున్నారు మీ కాయ అంటాడు నేను అబద్ధం చెప్పను దేవుడు నాకు ఏది బయలుపరిస్తే దానినే నేను చెబుతాను అంటాడు మీకాయ మీరు ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన జాగ్రత్తగా నిలబడాలి రోషముగా నిలబడాలి సరే అయిపోయింది అప్పుడు మీ కాయ వంతు నువ్వు చెప్పమయ్యా అని అంటే మేకాయ చెబుతాడు రాజా నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు అక్కడ ప్రమాదం జరగబోతుందయ్యా నీ ప్లేస్ నువ్వు స్వాధీనంలోకి తెచ్చుకుంటానికి పెడుతున్నా అని అంటున్నావు అక్కడ ప్రమాదం జరగబోతుందయ్యా అని అంటాడు అప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యి యథార్థము చెప్పిన మేకాయని పట్టుకొని ఒకడైతే పరిగెత్తుకుని వచ్చి మీకాయ చంప మీద కొడతాడు రాజుగారికి కీడు జరుగుద్ది నువ్వు ఎంతమంది మేలు దొరుకుతుందంటే నువ్వేయడం చంపు మీద కొడతాడు నేను వాస్తవే చెబుతున్నాను అని అంటాడు శిరుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మీ కాయా చెప్పిన మాట నెరవేరింది ఆ నాలుగు వందల మంది ప్లస్ ఇంకొకడు ఉన్నాడు ఆ నాలుగు వందల ఒక్క మంది ఉన్నారు వాడు చెప్పింది నెరవేరలే సరిగదా ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు యహోర్షపాత ప్రార్థన చేసుకున్నాడు అక్కడ ఉన్నవారు ప్రార్థన చేశారు మీఖాయ వారి కొరకు ప్రార్థన చేసి గోప దర్శనాన్ని చూసి వాస్తవాన్ని చెప్పారు అందుకని ఆలోచించి ఇప్పుడు మనం కూడా యుద్ధంలో ఉన్నాం అలనాడు ఇస్రాయేలు భూభాగాన్ని అన్యరాజు ఆక్రమించుకుని తిరిగి ఇవ్వకుండా ఉంటే అలా వెళ్ళారు కదా అలాంటివారు దేవుని మూలముగా పుట్టిన మానవుడు దేవుని చేత తయారు చేయబడిన మానవుడు సాతాను చేత ఆక్రమించబడ్డ ఇస్రాయేల్ భూభాగాన్ని అన్యులు ఆక్రమించుకున్నారు దాన్ని వదిలించుకుందాము వెళ్దాము రండి అన్నాడు కదా ఆహా భూ యహోషపాతు దేవుని చేత నిర్మించబడిన మానవుడు దేవుని చేత బ్రతికించబడుచున్న మానవుడు దేవుని చేత ఆత్మశక్తిని పొందిన మానవుడు సాతాను స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు ఈ సాతాను స్వాధీనంలో ఉన్న మానవుణ్ణి విడిపించాలి విడిపించాలి అంటే యుద్ధము జరగాలి యుద్ధము జరిగినప్పుడు యుద్ధములో నీ శత్రువైన సాతాను చేతిలో నువ్వు ఓడిపోతావా సాతాను చేతిలో చిక్కి ఉన్నటువంటి ఈ మనిషిని విడిపించి విజయము సాధిస్తావా ఈ ప్రశ్న ఇది జరగాలి అంటే అక్కడ వారు విచారణ చేసాం గెలుస్తామా ఓడిపోతామా ఈ విషయంలో మనం కూడా ప్రార్థన చేయాలి నేను కొందరిని గెలవాలి నేను కొందరి జీవితాలను గెలవాలి సాతాను కబ్బంది హస్తాల్లో చిక్కిన వారిని విడిపించాలి బంధింపబడిన వారిని సువార్త ఖడ్గమ చేత సంఖ్యలు తృత్తి నీళ్ళు ముక్కలు ముక్కలు చేయాలి సాతాను మనుషులను బంధించాడు సాతాను బంధించి వారిని విడిపించాలి ఈ విషయంలోని విజయము సాధిస్తామా మాకు విజయము కావాలి అని మనం ప్రార్థన చేయాలి అందుచేత మీరు ఆలోచించండి ప్రియులారా ప్రసంగాలు అవసరమే ప్రార్థన అంతకంటే అవసరం మనం తెలివిగా ఉండాలి లోక పరిస్థితి ఏమి బాగుండలేదు ఇక్కడ ఇంకొక మాట ఉంది అదేంటంటే అబద్ధ బోధకులు వచ్చి ఈయన మీ కాయ అని వాడిని చంప మీద కొట్టినప్పుడు మీ కాయ ఒక మాట అంటాడు అది మీ ముందు ఉంచుతున్నాను చూడండి ఇరవై ఐదో వచ్చిన దాగు కొనుటకాయ నీవు ఆయా గదులలోనికి చొరబడున్నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను నువ్వు పారిపోతావరా నువ్వు దాక్కుంటావు ఎక్కడ దాగే చోటు కూడా నీకు దొరకదు అప్పుడు నేను చెప్పిన అనే విషయం నీకు అర్థమవుతుంది నువ్వు బయటికి రాలేవు అప్పుడు దేవుడు చెప్పింది జరిగింది మేము ఆమె అబద్ధాలు జరగలేదని నువ్వు తెలుసుకుంటావు నేను మీతో మాట్లాడుతున్నా ఇది ఇప్పుడు ఈ నెల జూన్ నెల సంవత్సరం వచ్చి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఎలా ఉంది ఎవరు బయటకు రాకూడదు మీ ఇళ్లలో మీరు ఉండాలి మనిషికి మనిషికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎవరి ఊపిరి ఇంకొక వ్యక్తి మీదకు వెళ్ళకూడదు ప్రతి వాడు మాస్క్ కట్టుకోవాలి కట్టుకోకుండా బయటకు రాకూడదు నిన్న నేను మా పాస్ట్రమ గారు మా బిల్లి గ్రహం గుంటూరు జిల్లా ఏదో పని మీద వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ రేపళ్ళ దగ్గర కట్టి ఉంది మాస్క్ లేనివాడు రేపల్లె టముల్లో అడుగు పెట్టకూడదు అని ఉంది చర్చస్లో ప్రార్థన జరిగిన దేవాలయం ఏదో జరిగినా మీరు చాలా రూల్స్ పాటించాలి పది మంది లేక గ్రూపులు గ్రూపులుగా కలవకూడదు విడివిడిగా ఉండాలి ఒకని ఆ శేస లేక ఊపిరి ఇంకొకటి మీదకి రాకూడదు మీరు ఆలోచించండి మీ ఇళ్లల్లో మీరు ఉండాలి దాదాపు రెండు మూడు నెలలుగా ప్రపంచమంతా అదే పాటిస్తుంది చాలామంది చనిపోతున్నారు చాలామంది భయప్రాంతులు అవుతున్నారు చాలామంది ఈ వార్తను విని విని చనిపోతున్నారు కాబట్టి అలనాడు అలనాడు మీ ఖాయ ఏమైతే సవాళ్ళు చేశాడు మీకు తెలుసో లేదో నేను ఈ కాలానికి దాన్ని చెబుతున్నాను మీఖాయ అంటున్నాడు నేను మీరు ఓడిపోతారు అంటున్నాను అలా చెప్పొద్దు గెలుస్తామని చెప్పరాని మీరు అంటున్నారు అబద్ధాలు చెప్పే మీరు గదులలోనికి వెళ్ళి దాక్కునే రోజులు రాబోతున్నాయి అప్పుడు నేను చెప్పిన సత్యం ఈ జ్ఞప్తికి వస్తుంది దాక్కునే రోజులు రాబోతున్నాయి గుర్తుపెట్టుకో అన్నాడు తరువాత అదే జరిగింది ప్రియుల కాబట్టి ఈ పూట చూడండి సేవకులు కూడా భేటీ తిరగటానికి వీలు లేకుండా ఉంది లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న చర్చస్సులో ఆరాధన చే జరగనివ్వడం లేదు జరగడం లేదు పాటలు పాడివడం లేదు ప్రార్థన జరగడం లేదు మరి రొట్టె తీసుకోవడం ప్రభు బళ్ళకి చాలా విలువ ఉంది ఆ కార్యక్రమం జరగడం లేదు ఇప్పుడు ఏం చేయాలి మరణము మనుషుల మీద దాడి చేస్తుంది వైరస్ మనుషుల మీద దాడి చేస్తుంది భయభ్రాంతులై చనిపోతున్నారు ఇప్పుడు విజయము సాధిస్తామా ఓడిపోతామా మనము గెలుస్తామా వైరస్ గెలుస్తుందా అనేది ఒక సవాల్ మన ముందు ఉంది అందుకు దైవ సేవకునిగా నేను మీకు చెప్తున్నాను ఈ విషయంలో మనం దేవుని యొద్ ప్రార్థన చేయాలి అవసరమైతే ఉపవాస ప్రార్థన చేయాలి అబద్ధాలు చెప్పకూడదు శత్రువు గెలుస్తుంటే శత్రువుని జయిస్తామని అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి వాస్తవాలు చెప్పాలంటే దేవుడు దూతల సహకారం మనకు కావాలి దేవుడు మనకు కావాలి పైనుండి వచ్చినవాడు ఆయన ముఖ్యమని యోహాను చెప్పాడు పైనుండి విషయాలు పొంది సత్యం చెబుతాడు ఆయన దేవుని మాటలే పలుకుతాడు అని యశుక్రీస్తుని గూర్చి చెప్పారు యోహాను స్వాతలు నేను చదివాను ఇక్కడ మీకాయ అంటున్నాడు నా దేవుడు నాకు ఏది బయలుపరిస్తే అదే నేను చెబుతాను అది ఏమైనా కానీ అంటున్నాడు కాబట్టి మనం వాస్తవాలు గమనించాలి చెప్పాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి వైరస్ను జయించే శక్తి మనకున్నది మన దేవునికి ఉన్నదని పుట్టిన చెప్పటం కాదు మొర్ర పెట్టి దేవుని శక్తిని ఎక్కువ ఆత్మ పొందినవాడు అని బైబిల్లో ఉంది కదా మనం ఈ వ్యాధిని లేక ఈ వైరస్ని తరిమి కొట్టాలి అందుచేత మనమంతా ఏకీభవించి ప్రార్థన చేయాలి సంఘస్థులారా ప్రార్థన చేయండి సేవకులారా విచారణ చేయండి దేవుని ఆత్మశక్తిని పొంది ముందుకు వెళ్ళండి ఇక్కడ సత్యం కూడా ఉంది ఈ మొదటి రోజుల ఇరవై రెండులో పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందట అక్కడ కొంతమంది అంటున్నారట మేము వెళ్ళి వాళ్ళకి చేత అబద్ధాలు చెప్పిస్తాము అంటున్నారట కొంతమంది అంటున్నారట నేను సత్యమ చెప్పిస్తాను అంటున్నారట చెప్పించే దేవదూతలు మేఖాయలోకి వస్తే అబద్ధాలు చెప్పే వారు ఆ నాలుగు వంద మందిలోకి ఆ సిద్ధికి అనేవాడిలోకి వచ్చారు గమనించండి ఈ ఫోటో కూడా ఒక దైవజనుడు అబద్ధం చెబుతున్నాడు అంటే అబద్ధపు ఆత్మ వాడిలో పనిచేస్తుంది నాటకాలు వేస్తున్నారు లేనిపోని వాటిని చెప్పి వారు యథార్థతకు వారు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు మనము అబద్ధాలు చెప్పి ఆత్మను కలిగి ఉన్నామా సత్యము చెప్పి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా మనము గెలవాలా ఓడిపోవాలా ఈ సత్యాలు తెలుసుకొని ఈ పోరాటం విజయము సాధించుదాం తిరిగి మళ్ళా దేశము లేక ప్రపంచమంతా ఊపిరి పీల్చుకునేలాగా చేద్దాం ఇది క్రైస్తవుని యొక్క బాధ్యతగా గ్రహించి అతని బంధుల్లో మీఖాయ ప్రవక్తలాగా ప్రతని బంధుల్లో ప్రభువైన యేసులాగా ఈ పోరాటములు విజయం సాధించుదాం ప్రార్థన చేసుకుందాం అట్టి కృపాదేవుడు వారందరికీ దయచేయను కాదు ఇంతటితో ముగిస్తున్నాను మరొక ఒక మనం కలుసుకుందాం మీరు కూడా ఈ అధ్యాయాలు చదవండి గట్టిగా నమ్మండి తండ్రి మీ నామమునకు కుస్తోత్ర బాప్తిజం ఇచ్చి యోహాను యశు క్రీస్తుని గురించి మాట్లాడుతూ అన్నాడు ఆయన పైనుండి వచ్చాడు ఆయన మాటలు సత్యం ఆయన మాటలు నమ్మి నిత్య జీవాన్ని పొందు ఆయన దేవుని మాటలే పలుకుతాడు ఆయన అబద్ధాలు చెప్పడు అన్నారు ఏసయ్యా మీరు సత్యమే పలిక నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని మిమ్మల్ని గుర్చి మీరు ఎంతో ఘంటాపదంగా గట్టిగా వాస్తవాలు చెప్పారు పాత మీ కాయ అనే ప్రవక్త చంపదెబ్బల్ని తినినా సరే సత్యమే పలికాడు కాబట్టి ఈ పూట క్రైస్తవుడు సత్యమే పలుకుతాడు అని దేవుని బోధకులు యదార్థం చెబుతారు అని గ్రహించాలి అనేకుల ముందుకు రావాలి అనేకులు దేవుని గొప్పతాన్ని అర్థం చేసుకోవాలి అలా జరగాలంటే మనం మరణ పెట్టాలి దేవుని దగ్గర విచారణ చేయాలి సత్యవంతమైన ఆత్మను మనం పొందాలి సత్యమే పలక పిరికి వారముగాక ధైర్యంగా ఉందాం విజయము సాధించాలి అందరూ గజ గజ వణిగిపోతున్నారు భయపడకూడి అనేటువంటి మేము వినిపించాలి నేను ధైర్యపరిచి నడిపించి మహిమ పొందమని మీరు కృప చూపమని ఆదరించమని యథాప్రకారం వాళ్ళ చర్చస్సులో ప్రార్థనలు ప్రవచనాలు వాక్యాలు వినబడే రోజులు మళ్ళా అనుగ్రహించమని పరిశుద్ధాత్మ శక్తి చేత తిరికెతన గల ఆత్మని ఇవ్వలేదు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన దేవుని ఆత్మను కలిగి ఉన్నామన్నాడు తిమోతికి రాస్తూ పౌలు గారు ఆత్మ దేవ ధైర్యపరిచి బలంతో నింపి ముందుకు నడిపించుమని మా ప్రార్థలకు జవాబు దయచేయమని ఏసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మిమ్మల్ందరినీ దేవుడు దీవించుగా యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎరిగినచో ఏసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా ్రతుకంతేలుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే